అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీశ్రీ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫర్దర్గా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లోపల వస్తాయి. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్తో మరి మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన పుట్టిన ఊరికి ఏదైనా మంచి చేయాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర అవకాశం ఉండి, మన దగ్గర సోర్సెస్ ఉండి, ఖచ్చితంగా ఆ పని మనం చేస్తే మన తర్వాత కూడా వచ్చే జనరేషన్ మనం చేసిన మంచి పని గురించి చెప్పుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలోని ఎర్రగొంటపల్లి గ్రామంలో ఆ గ్రామంలో పుట్టి పెరిగి సిటీలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఆ ఊరు ప్రజలకి ఒక మంచి పని చేశారు. ఆ మంచి పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్. మరి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇప్పుడు మనం మాట్లాడకపోయే ఈ ఎర్రగొంటపల్లి గ్రామంలోని పిహెచ్సికి ఎర్రగొంటపల్లి గ్రామానికి చెందినటువంటి దాత అక్కడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మంచి ఉద్దేశంతో మరి అక్కడ మరి తాను ఏ రంగంలో అయితే ఉన్నాడో ఆ రంగానికి సంబంధించి నోష్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి అధినేత అయినటువంటి తుమ్మూరి రాజశేఖర రెడ్డి, సన్ ఆఫ్ తుమ్మూరి వెంకటరామరెడ్డి, ఈయన మరి ఆ నోష్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కి అధినేతగా ఉన్నటువంటి ఆయన ఎర్రగొంటపల్లి గ్రామంలో ల్యాబ్ కట్టించారు. సుమారుగా 80 లక్షల రూపాయలు వ్యయంతో కట్టబడినటువంటి ఆ ల్యాబ్లో సకల సౌకర్యాలు ఆయన పెట్టారు. ఒకప్పుడు ఎర్రగొంటపల్లి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. మరి 2013 సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘ నిధులు మరి 58 లక్షలు మంజూరైనప్పుడు శంకుస్థాపన చేశారు. తిరిగి మళ్ళీ 2017 సంవత్సరంలో మళ్ళీ 13th ఫైనాన్స్ కమిషన్ ద్వారా మరొక 75 లక్షలు పై మళ్ళీ నిధులు కేటాయించి దాన్ని కట్టారు. కట్టినా కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఊరు ప్రజలకి మరి ఏదైనా టెస్టులు చేయాలంటే బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా మరి ఆ ఊర్లోనే పరీక్షలు నిర్వహించుకొని తమ యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకొని మరి మంచి ఆరోగ్యం పొందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి తుమ్మూరు రాజశేఖర రెడ్డి గారు మరి తన ఒక మంచి మనసుతో, ఉదారతతో మరి ఎర్రగొంటపల్లి గ్రామ ల్యాబ్ని స్థాపించారు, ఇనాగరేషన్ కూడా చేశారు. నా పేరు తుమ్మూరు వెంకటరామరెడ్డి. మాది ఎర్రగొండపల్లి గ్రామం, చింతలపూడి మండలం. ఒక రోజు నేను ఇక్కడ హాస్పిటల్కి పని మీద వస్తే డాక్టర్ గారిని కలిసాను. డాక్టర్ గారు ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే హాస్పిటల్ సరిపోవట్లేదు, ల్యాబ్ సామాన్ లేదు, సరిగా ఇది లేదు, ఎవరైనా డొనేట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుందని చెప్పారు. దాని మీద నేను మా కంపెనీ నోస్లాబ్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కట్టిద్దామని చెప్పారు. దాని మీద 50 లక్షలతో బిల్డింగు, 10 లక్షల రూపాయలేమో ల్యాబ్ సామాను, తర్వాత ఫర్నిచరు, ఏసీలు, ఫ్రిజ్లు, ఇన్వర్టర్లు, బాత్రూములు, సైకిళ్ళు వెహికల్స్ పెట్టుకోవడానికి షెడ్డు, ఇవన్నీ కూడా మొత్తం 78 లక్షల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ల్యాబ్ సామాను టెస్టులు చేయడానికి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలి, ప్రజలకు మాక్సిమం ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసిన పనిది. ఆసుపత్రి భవనం సరిపోక రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు ల్యాబ్ సౌకర్యం, ఫిజియోథెరపీ పరికరాలను సమకూర్చి రోగులకు బాసటగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగొంటపల్లి పిహెచ్సికి నిత్యం 100 మంది రోగులు వస్తుంటారు. భవనం సరిపోక రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను తెలుసుకున్న టి వెంకటరామరెడ్డి గారు హైదరాబాద్లో నోష్ ల్యాబ్ పరిశ్రమ నడుపుతున్న తన కుమారుడు రాజశేఖర రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన స్పందించి 77 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు వైద్య చికిత్సకు అవసరమైన ఆధునిక పరికరాలను సమకూర్చారు. మరి ఈ వీడియో చూస్తున్న మీరు, మరి మీ యొక్క గ్రామంలో మరి పుట్టి పెరిగిన మీరు ఎవరైనా సిటీస్లో చక్కగా ఒక మంచి స్థానంలో, మంచి లెవెల్లో మీరు సెటిల్ అయినట్టయితే ఏదైనా గ్రామానికి మీరు చేయాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేయండి. మరి మా ఎర్రగొంటపల్లి గ్రామంలో మరి అటువంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసిన మంచి పని వల్ల చాలామంది పేద ప్రజలకి ఆయన ఎంతగానో మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మరి మీ యొక్క ఊరికి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయండి. అనేక మందికి ఇన్స్పిరేషన్గా నిలవండి.
అనేక మంది మరి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు చేసినట్లుగానే ఆ వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఎవరైనా మరి ఈ ఈ వ్యక్తిలాగా ఎవరైతే ఈ ల్యాబ్ కట్టించారో, మరి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ల్యాబ్ కట్టించారు తన సొంత డబ్బులతో, అదేవిధంగా మీ యొక్క గ్రామానికి ఏదో ఒక మంచి పని చేస్తారని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.